సాయి టీ ప్రేక్షకుల నమస్కారం శ్రీ సాయి సాయిచంలో రైల్వే స్టేషన్ అనే అంశంలో భాగంగా మనం ఒక్కొక్క స్టేషన్ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మీ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇప్పటివరకు భారతదేశంలో షిరిడి చుట్టుపక్కల ఉన్న స్టేషన్ రైల్వే స్టేషన్ల గురించి చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మనం విదేశాల్లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే రండ లండన్ రైల్వే స్టేషన్ ఈ లండన్ రైల్వే స్టేషను విదేశీ రైల్వే స్టేషను అసలు సాయి భక్తులకి లండన్ రైల్వే స్టేషన్కి సంబంధం ఏంటని చెప్పి మీరు అడగచ్చు సంబంధం ఉంది అందుకనే ప్రస్తావిస్తున్నాను లండన్ రైల్వే స్టేషన్ అనగానే విదేశీలందరూ మనం గుర్తొస్తారు ఇక్కడ ఈ విదేశీ రైల్వే స్టేషన్కి మన అనుంగు సాయి భక్తుడు అపారమైన సాయి భక్తుడు తత్వంలో ప్రప్రథమంగా ఉన్నవాడు ఒక ఆయన వెళ్ళాడు ఎవరయ్యా అంటే ఆయన కాకా సాహెబ్ దీక్షిత్ వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈ రెండో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమైంది పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది ఆరు ఆ సంవత్సరంలో ఈ కాకాసాహెబ్ సాహిబ్ దీక్షితు లండన్ రైల్వే స్టేషన్ రైలు ఎక్కుతుండగా కాలు జారి కింద పడిపోయాడు కింద పడినాగా కింద పడిపోయినప్పుడు ఆయనకి శరీరానికి గాయలైనంది కానీ కాలుకు బాగా తగిలిందండి ఆ కాలు నొప్పి భరింపరానిదైంది అది తర్వాత ఎంత మంది దగ్గరికి వెళ్ళినా అది కాలు ఆ పుండు నయం కాలేదండి అది చివరికి రాచకూరుపుగా మారింది అంటే తగ్గని పుండుగా మారిపోయింది తగ్గని పుండుగా మారిపోయి కాలు నొప్పి విపరీతంగా బాధిస్తుంది ఏం చేయాలి ఇదంతా ఎక్కడ జరిగింది రండల్ రైల్వే స్టేషన్లోనే కాలు జారి ప్లాట్ఫామ్ మీద పడిపాడు ప్రాణాపాయం తప్పించుకున్న కాలుకు మాత్రం పెద్ద దెబ్బదగిలి క్రమేపి విపరీతమైన భరింపరాధ భరింపరాని బాధను కలుగు చేస్తూ రాచకురుపుగా మారింది అయితే దాంతో దీక్షిత్ సరిగ్గా నడవలేకపోయేవాడు నడవలేక ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉండాడు లండన్లో అంతమంది చూసినా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నప్పటికీ ఈ కురుపు నయం కాలేదు చాలా బాధపడ్డాడు దాని తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో దీక్షిత్ తన స్నేహితుడైన నానా నానాసాహెబ్ చందోర్కర్ని కలిసినప్పుడు లో సాయిబాబా అన్న మాట మొట్టమొదటిసారిగా లోనోలో లోనావాలాలో వినంలో జరిగింది లోనావాలాలో మరి చక్కగా దీక్షితి పెద్ద ఇది కదా అక్కడ భవంతి ఉంది కదా ఆ భవంతి దగ్గర మనం ఈయన వినటం జరిగింది ఆ సాయిబాబా అన్నమాట ఆ షిరిడీ దాని తర్వాత షిరిడి రావడం తదంతరం అహ్మద్ నగర్ నుండి శ్యామాతో కలిసి షిరిడీ రావడం జరిగింది కానీ షిర్డి వచ్చిన బా ఈ దీక్షిత్ ఏం చేశా అంటే మనమైతే ఏం చేస్తామండి బాబా గారిని వెళ్ళి ముందర నా కాలు నొప్పి నేను కావాలి నా కురుపున ఏం కావాలి నా కుంటితనం తగ్గాలి కానీ ఈయన అడగలేదండి ఎంత గొప్ప సాయి భక్తుడు ఒక్కసారి అనుకుంటేనే ఒళ్ళు గగురుపాటు వస్తుందండి ఈయన ఏమన్నాడు తెలుసా ఈ జన్మకే పరిమితమైన సంబంధమైన కాలు నొప్పిని కుంటి కుంటితనాన్ని నివారించమని అడ అడగటం కంటే తన మనసులోని మనసు యొక్క తన మనసు యొక్క కుంటితనాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా రూపుమాపమని అర్థించడంలో అతని యొక్క వ్యక్తిత్వాన్ని ఆధ్యాత్మిక పిపాసను మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు మనం ఎవరైనా అడుగుతాం కాలు నొప్పి పుడతండి కాలు కుంటితనంగా ఉందని తగ్గించమని కాయన అడగల మనసులో ఉన్న కుంటితనాన్ని సంపూర్ణంగా తీసేమన్నాడు శాశ్వతంగా రూపమానం అర్థించాడు సాయిబాబా అంతటి గొప్పవాడండి కాకా సాహిబ్ దీక్షిత్ కాకా దీక్షిత్ అనగానే మనకేం గుర్తుకు రావాలంటే కాలు నొప్పి ఆ లండన్ రైల్వే స్టేషన్లో కాలు జారి ప్లాట్ఫామ్ మీద పడిపోవడం కాలుకి పెద్ద గాయం కావటం ఆ గాయం ఏది రాచగురుపుగా మారటం ఆ రాచగురుపుని ఎన్నిసార్లు ఎంతమంది వైద్యులు శస్త్రచికిత్స చేసినా నయం కాకపోవడం చివరికి దీక్షిత్ ద్వారా ఈ దీక్షిత్తు నానాసాహెబ్ చందూర్కర్ ద్వారా షిరిడి బాబా గురించి లోనావాల స్టేషన్లో లోనావాలలో వినడం అంతేకాకుండా శ్యామా ద్వారా అహ్మద్ నగర్ స్టేషన్ ద్వారా మనకి షిరిడి చేరడం చేరిన కానీ కాలు నొప్పి గురించి అడగకుండా తన మనసులో ఉన్న కుంటితనాన్ని రూపమాపన అడగటం ఇవన్నీ కాకాసాయి లండన్ యొక్క రైల్వే స్టేషన్కి సంబంధించినవి కాబట్టి లండన్ రైల్వే స్టేషన్ కూడా సాయి భక్తులకి చాలా ప్రముఖ పాత్ర వహించిందండి ఎందుకంటే తత్వాన్ని దగ్గర చేయటంలో లండన్ రైల్వే స్టేషన్లో ఆయన పడిపోవటం రావడం ఇవన్నీ కూడా మనకు కనిపించే అంశాలు కానీ సాయినాథుడి లీలలో అద్భుతాలు కాబట్టి అంత యొక్క ఆధ్యాత్మిక పరిణితి ఎలా వచ్చిందయ్యా అంటే ఆ దెబ్బ తగిలిన తర్వాతే కాకాసాహిబ్ దీక్షిత్కు వచ్చి ఆయన అద్భుతమైన సాయి భక్త దీక్షిత్వాడా నిర్మించడం షిరిడీలో తనకంటూ ఒక గొప్ప సేవ చేసిన వ్యక్తి అండి అటువంటి వ్యక్తి అటువంటి సాయిబాబా భక్తుడిని మనం అసలు బహుశా చూడలేమేమో అటువంటి రైల్ లండన్ రైల్వే స్టేషన్ గురించి దీక్షిత్ గల అనుబంధం గురించి ప్రస్తావిస్తూ